హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు ఉద్దాన ఏకాదశి దీనినే కార్తీక శుద్ధ అని ప్రబోధ ఏకాదశి అని బృందావన ఏకాదశి అని కూడా పిలుస్తారు శుద్ధ ఏకాదశి రోజున పాలకడలలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడని పురాణ కథనం అయితే ఇంతటి విశేషమైన ఈ ఏకాదశి రోజున సాయంత్రం ప్రదోష సమయంలో ఒక దీపారాధన వెలిగించడం వల్ల మనకి ఆర్థికపరమైన సమస్యలు కానీ ఇంట్లోని ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలైనా తీరిపోయి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయని మన పండితులు చెప్తున్నారు అయితే అది ఎలా పెట్టాలి ఏంటి అన్నది తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అయితే ఇప్పుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పాలకడల్లో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడని చెప్పుకున్నాం కదా ఈ కార్తీక శుద్ధ ఏకాదశినే బోధన ఏకాదశి అని దేవ ప్రబోధన ఏకాదశి అని ఉద్దాన ఏకాదశి అని పేర్లు తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున యోగ యోగనిద్ర నుంచి మేల్కొంటాడు కాబట్టే దీనినే ఉద్ధాన ఏకాదశి అయింది దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారంట తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస వ్రతం ఈ ఏకాదశితో ముగిసిపోతుంది మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి రోజే అస్త్ర సన్యాసం చేసి అంపసయ్య మీద సేనించాడు యాజ్ఞవల్క మహర్షి కూడా ఈ రోజునే జన్మించారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి శివుణ్ణి ఆరాధించి రాత్రంతా జాగరణ చేయాలి మర్నాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పారాయణం చేసి భోజనం చేసిన తర్వాత వ్రతాన్ని ముగించాలి అయితే కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి జరిగిన సంభాషణ స్కాంద పురాణంలో కనిపిస్తుంది పాపాలను హరించే ఈ ఏకాదశితో వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాల పుణ్యం కూడా లభిస్తుందంట కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం కనుక ఈ రోజున అన్నాన్ని భిన్నంగా చేసుకుని తినాలి అన్నంలో రాక్షసులు కొలువై ఉంటారు కాబట్టి ఈరోజు అన్నం తినకూడదు ఈరోజు చేసే చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుందని మన పురాణం చెప్తోంది ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనిదంటూ ఏది ఏదీ ఉండదని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వివరించాడు ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం సంపదలు ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారాలు అంటే ఎన్నో జన్మల్లో చేసిన పాపాలన్నీ పరిహారం అవుతాయి పుణ్యక్షేత్ర దర్శనాలు యాజ్ఞ యాగాలు వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానానికి కోటి రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో చెప్పాడంట అయితే ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా నది తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం వస్తుందంట వస్త్రదానం పండ్లు దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే కాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయంట పోతే ఈ కార్తీక ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు తమ కీర్తనలు భజనలు హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారంట అందువల్ల ఉద్ధాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తి విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి వారికి ఇచ్చే హారతిని కనులారా చూసినా కూడా చాలా అపమృత్యు దోషాలన్నీ పరిహారం అయిపోతాయి ఇక ఈరోజు వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతే మనం ఈరోజు సాయంత్రం ప్రదోష సమయంలో అంటే ఐదు గంటల ఇరవై ఏడు నిమిషముల నుంచి ఆరు గంటల ఏడు నిమిషములలోపు ఒక చిన్న దీపారాధన చేయడం వల్ల మన జన్మజన్మల పాపాలు తొలగిపోయి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చని పురాణం చెప్తోంది అయితే ఆ దీపారాధనకు కావాల్సింది మనకేంటంటే కొన్ని నవధాన్యాలు నవధాన్యాలు ఎక్కువగా కొనరు కాబట్టి షాప్స్లో పురుగులు పట్టేసి ఉంటాయి అలా పురుగు పట్టేది మనం దీపారాధన పట్టడానికి పనికిరాదు కనుక వాటిని ముందుగానే తెచ్చుకొని శుభ్రం చేసుకొని ఆ నవధాన్యాలు ఒక రావి ఆకు మీద వేసి దాని మీద ఒక పెద్ద ప్రమిదను కానీ లేదా రెండు చిన్న ప్రమిదలను కానీ పెట్టి దాంట్లోని ఆముదం వేసి ఒక రెండు ఒత్తుల్ని ఒక ఒత్తుగా చేసి మన ఇంట్లోని పూజా మందిరంలోని ఈశాన్యం మూలలోని చక్కగా ఈ దీపారాధన అనేది చేయాలి ఈ దీపారాధన చేసిన రోజున చక్కగా మనకి స్వామివారికి రావి చెట్టు రావి చెట్టు ఏంటంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు త్రిమూర్తులు కొలువైన చెట్టు రావి చెట్టు అనమాట ఈ రావి రావి ఆకులో దీపం పెట్టడం వల్ల ఎన్నో చాలా చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి అది మన ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం తెలియజేశాను ఆ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి తర్వాత ఈ రావి ఆకు మీద నవధాన్యాలు నవధాన్యాలు పోసి చక్కగా మీరు దాని మీద ప్రమిదలోని ఆముదం వేసి ఆముదం దొరకకపోతే ఆవునయ్యైన వేసి దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకున్నాక మీకు వీలైతే విష్ణు సహస్రామాన్ని పఠించండి ఒకవేళ కుదరకపోతే విష్ణవే మహా గురువే అనే ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించుకోండి లేదా గోవింద గోవిందా అని నూటెనిమిది సార్లు గోవిందనామాలైనా చెప్పుకోండి సో చూశారు కదండీ ఇంతటి విశేషమైన దీపారాధనని సాయంత్రం ప్రదోష సమయంలో చేయండి అద్భుతమైన ఫలితాలను పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే